ఇప్పుడే జీఫో యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీకు ఎన్ని గంటలకు టైం ఇచ్చాను? 11:00 కదా. యాక్చువల్గా టైంకి వచ్చేవాళ్ళం సార్, వస్తుంటే దారిలో చిన్న డిస్టర్బెన్స్ అయింది, అందుకే ఒక 10 మినిట్స్ లేట్ అయింది. సార్ 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 సార్, ఒక 10 మినిట్స్ మాకు టైం ఇచ్చారంటే ఇప్పుడే ప్లే చేసి మీకు వినిపిస్తాం. కమాన్ గైస్ హరి అప్. స్టాప్ 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 స్టాప్. నేను టాలెంట్కి విలువిస్తాను, అట్ ది సేమ్ టైం టైంకి ఇంకా ఎక్కువ విలువిస్తాను. నేను చెప్పిన టైం కంటే 10 నిమిషాలు లేటుగా కాఫీ తెచ్చిన మా ఆవిడ్ని పుట్టింటికి పంపించేశాను. అలాంటిది మిమ్మల్ని ఎలా ఎంకరేజ్ చేస్తాను? సార్ 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 ప్లీజ్ సార్ ట్రై టు అండర్స్టాండ్ సార్. నేను అదే చెప్తున్నాను, మీరు టాలెంటెడ్ అయ్యిండొచ్చు, మీరు ప్లే చేసిన మ్యూజిక్ నాకు నచ్చి బహుశా మీకు ఆఫర్ కూడా ఇచ్చిండవన్నేమో, కానీ 10 నిమిషాల ఆలస్యం మళ్ళీ మిమ్మల్ని వెనక్కి లాగేసింది. చూసారా, టైం అంత ఇంపార్టెంట్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. సార్ సార్ సారీ సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్. అంతా రోడ్డు మీద గొడవ పడ్డ అమ్మాయి వల్లే, తనతో గొడవ పెట్టుకోకుండా ఉండుంటే ఖచ్చితంగా మనకి ఆఫర్ వచ్చేది. అవును చరణ్, ఇప్పటి వరకు మనల్ని ఎవరు ఎంకరేజ్ చేసింది లేదు. ఈయన ఎంకరేజ్ చేద్దామని ముందుకొచ్చారు, కానీ మనం లేట్ అయిపోయాం. మన ఉసురు అమ్మాయికి ఖచ్చితంగా తగులుతుంది. మ్యూజికల్ రూపా అంటే పెళ్లిళ్ళో జాతరలో పాడుతుంటారే అలాగా? యాయా, రేపటి నుంచి కాలేజ్ అని నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. మన బ్యాచ్ మొత్తం అదే కాలేజీలో జాయిన్ అయ్యాం కాబట్టి మనం రచ్చ 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 లేపాలి. అక్షిత, నువ్వే కదా నన్ను కొట్టుకున్నావు. నేనా? కొట్టానంటనా? అక్షిత, నీకంటే వయసులో పెద్దది అక్క మీద చేయెత్తుతావా? బుద్ధి లేదా? తను ఏం చేసిందో తెలుసా నీకు? చూడు నా ఫోన్ ఎలా పగలగొట్టేసిందో. అమ్మా, నేను పగలగొట్టలేదమ్మా. నేను వస్తుంటే తనని చూసుకోకుండా నన్ను గుద్దుకొని ఫోన్ పడేసుకుంది. అబద్ధం, తనే చూడకుండా వచ్చి నన్ను గుద్దింది. తను చూడకుండా వచ్చింది అంటున్నావు, మరి నువ్వు చూసి వెళ్ళి గుద్దావా? నువ్వైనా తప్పుకోవాలి కదా. సరేనే, ఇక నేను బయలుదేరుతాను. ఓకేనా? బాయ్ బాయ్. జరిగింది, అమ్మోడు తల్లి మీద పడడానికి రెడీగా ఉంది. ఏం చేయాలి?
నొప్పులు అబ్బా అమ్మా అయ్యో బాబోయ్ ఏం కాలు నొప్పులు రా నాయనా ఏ ముళ్ళు నొప్పులు రా దేవుడోయ్ కొంపతీసి జ్వరం వచ్చిందా ఏంటి అమ్మా అయ్యో అమ్మా కన్న బిడ్డలు అల్లాడిపోతుంటే అలా బొమ్మలా చూస్తూ కూర్చుంటావేంటమ్మా ఏమైందమ్మా ఏంటమ్మా అని అడగవేంటి ఉన్న పళ్ళంగా కాళ్ల నొప్పులు ఒళ్ళు నొప్పులు ఎందుకొచ్చాయంట ఎందుకొచ్చాయంటే ఫ్రెండ్ తో బయటికి వెళ్తున్నానని చెప్పాను కదా నేనేమైనా కారులో వెళ్ళానా ఆటోలో వెళ్ళానా కాలు నడకనే కదా వెళ్ళాను రావా మరి సర్లే గాని ఆ మూల కర్ర ఉంది కదా అది తీసుకొని రాపో దేనికి కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు అంటున్నావు కదా నాలుగు తగిలిస్తే అన్ని నొప్పులు పోతాయి అందుకు నువ్వు మాట్లాడుతున్న కర్ర తీయడం ఏం బాగాలేదమ్మా నేనేం చిన్నపిల్లనా మరి పెద్దదానిలా ప్రవర్తిస్తున్నావా నువ్వు నీకెన్నిసార్లు చెప్పాలి ఎన్నిసార్లు కొట్టాలి నిన్ను నా అరుపులు వినిపిస్తున్నాయి తప్ప నీలో మార్పు ఏమైనా వస్తోందా అసలు ఇంత రాత్రి దాకా పెత్తనాలు ఏమిటే నీకు అంటే అమ్మా ఫ్రెండ్స్ తో సరదాగా బయటికెళ్ళి వచ్చేద్దామని అనుకున్నామమ్మా బయలుదేరాం కానీ వచ్చేదారిలో సినిమా థియేటర్ కనిపించింది మరేం చేయమంటావు సిగ్గు లేకుండా దూరావు అంతేగా పల్లవి ఇంకా భోంచేయలేదు కదమ్మా ఇప్పుడే అది బయట నుంచి తగలడింది అమ్మా నీకోసం చేపల పులుసు తీసుకొచ్చా చేపల పులుసా సెంటర్లో మన నారాయణ కొట్టలేదు అక్కడ చేపల పులుసులో బెండకాలేసి వండుతాడమ్మా అదిరిపోతారుకో నీకోసమే తీసుకొచ్చా నువ్వు చేపల పులుసు పీతల పులుసు తీసుకొచ్చి దీన్ని బాగా మేపు ఇదేమో తెరి శరీరాన్ని పెంచుతుంది కట్టుకున్న పెళ్ళానికి మూర మల్లెపూలు ఏనాడైనా తీసుకొచ్చావా కూతురికి మాత్రం ఓ సంపాదనలో సగం తగలేస్తూ ఉంటావు దీని తిండి కోసం దిష్టి పెట్టకే దిష్టి పెట్టడం కాదు గాని ఇక దీన్ని కాలేజీకి పంపించడం మా అనిపించేద్దాం అనుకుంటున్నాను జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.